హైదరాబాద్ నాంపల్లిలోని గాంధీభవన్ వద్ద మూడు వందల పదిహేడు జీవో బాధితుల నిరసన కారణంగా కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి రహదారిపై బైఠాయించి ఉద్యోగులు ఉపాధ్యాయులు నిరసన నిర్వహించారు దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది పలువురు నాయకులు పోలీసులు నచ్చజెప్పినా వినకపోవడంతో కొంతమంది ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారు వారిని తోటి ఉపాధ్యాయులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి ఉదయం జీవో మూడు వందల పదిహేడు బాధిత ఉద్యోగ ఉపాధ్యాయులు అక్టోబర్ రెండు గాంధీ జయంతి సందర్భంగా గాంధీ భవన్ ముట్టడించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల మేరకు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు జీవో మూడు వందల పదిహేడుకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఉద్యోగులు ఉపాధ్యాయులు స్థానికత ఆధారంగా బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు జీవోపై కాంగ్రెస్ ఇచ్చిన హామీ నెరవేర్చాలని అలాగే ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని ఆందోళన చేపట్టారు